ఇటీవల కాలంలో జనసేన అధినేత ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చాలా వ్యాలిడ్గా ఉన్నాయి, చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నాయి ఆయన యొక్క పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ. ఒక 2 నెలల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ని మళ్ళీ నిన్న ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రం ఒక పెద్ద నరహంత కూడా చేతుల్లో ఉంది. ఈ రాష్ట్ర ప్రజల్ని ముందుగా రాష్ట్రాన్ని కాపాడటం అనేది జనసేన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ది స్టేట్ ఈస్ ఇన్ బిగ్ క్రైసిస్. దీన్ని కాపాడాల్సిన బాధ్యత జనసేన పైన ఉంది. ఈ పరిస్థితుల్లో భాగంగా రానున్న 2024 ఎన్నికల్లో యాంటీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఓట్స్ని చేయలేయకుండా చూస్తానని చెప్పేసి ఇది 2వసారి ఆయన ఇవ్వటం, సెకండ్ టైం ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన. అది చాలా వ్యాలిడ్ స్టేట్మెంట్, చాలా ముఖ్యమైన స్టేట్మెంట్. రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ ఉన్నాయా లేదా ఈ మాట అంటే, పైగా కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మా నాయకుడు జనసేన పార్టీ అధినేత చీఫ్ మినిస్టరు, ఆయనైతేనే మేము పొత్తు కొప్పుకుంటామనేసి కొందరు మైండ్ గేమ్ ఆడి ఈ యొక్క పొత్తుల విషయంలో ఏదో చిచ్చు పెట్టాలనే ప్లాన్ కూడా చేస్తున్నారు కొందరు. నేను చెప్తున్నాను సార్ క్రిస్టల్ క్లియర్ గా, మా నాయకుడు నాగబాబు గారు ఆ మాట అంది, ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నట్ట. నాగబాబు గారు అన్నారు మాకు తెలియదు, వినండి సార్. ఈ రోజు ఏ పేపర్ లో కూడా ఈ రోజు జనసేన నేత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా అబ్సల్యూట్ మెజర్డ్ స్టేట్మెంట్. ఏమి ఇచ్చారు తెలుసా, తెలంగాణలో నేను ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదు, మరి తెలంగాణల గురించి ఇక్కడ పదవుల కోసం ఆశిస్తానా అని చెప్పిచ్చాడు ఆయన. ఆయన పదవుల కోసం లేడు, రాష్ట్రం కోసం ఉన్నాడనే విషయాన్ని తన స్టేట్మెంట్ ద్వారా, తన మాట ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఒక నాయకుడు అన్న తర్వాత, ఒక పొలిటీషియన్ అన్న తర్వాత ప్రజల బాగోగుల గురించి ముందు పట్టించుకోవాలి తప్పించి పదవుల గురించి కాదని ఆయన చాలా చెప్పకనే చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. వి షుడ్ ఆల్ అప్రిషియేట్ దట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ను పట్టుకునేసి పొత్తుల గురించి ఇంకొకటి గురించి చెలువులు పలువులుగా మీడియా వాళ్ళు ఎవరు తోచింది, వాళ్ళు ఊహించుకున్న వాళ్ళు ఊహించుకున్నంత అనే విధంగా ఏదో ఊహించుకుని దానిపైన లేనిపోయిన స్టేట్మెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఈ రాష్ట్రం ఒక పెద్ద నరహంతకుడి చేతిలో ఉంది. స్టేట్ ఇస్ ఇన్ బిగ్ క్రైసిస్. అప్పులైపోయింది. ఏ నెలకు ఆ నెల అప్పు చేసుకుంటే కానీ జీతాలు ఇవ్వలేనటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులు ఉంది. పోనీ లాండ్ ఆర్డర్ పరిస్థితి చూద్దామా, ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చూసుకోండి, ఒక ఎమ్మెల్సీ కారులో ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి ఒక దళిత యువకుడి ఇంటి దగ్గర వేసేసిపోతున్నారంటే, ఇప్పటి వరకు పోలీసులు నోరు తెరవలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే, వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది స్టేట్. ఇవన్నీ చూశాడు ఆయన. ప్రజలకు హక్కులు హరించుకుపోతున్నాయి కాబట్టి ఆయన పక్కాగా మైండ్ ఫిక్స్ చేసుకున్నాడు. 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనికుండా చేయాలి. దానికోసం ఆయన ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యాంటీ జగన్ ఓట్స్ ను మనం చేయలేనివ్వకుండా చేయాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2019లో యాంటీ జగన్ ఓట్స్ అన్ని కూడా చేయలకుండా ఉండటం వలన తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోయింది. ఉదాహరణకు మా తిరుపతిలో తీసుకుంటే కేవలం 708 ఓట్లతో 770 ఓట్లతో సీట్లు కోల్పోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అదే నగిరిలో 280 ఓట్లతో తెలుగుదేశం పార్టీ సీట్ను కోల్పోవడం జరిగింది. ఇదే ప్రీలేరులో 5000 ఓట్లతో సీట్లు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా 5000 ఓట్లలోపు దాదాపు తెలుగుదేశం పార్టీ 60 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని చాలా ముందుగా గ్రహించాడు కాబట్టి ఈ గేవ్ వ్యాలిడ్ స్టేట్మెంట్. పైగా మా నాయకుడు కూడా చెప్పాడు చాలా క్రిస్టల్ క్లియర్ గా, ఇది పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ముందు ప్రజల కోసం ఆలోచించండి అని చెప్పి చెప్తే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఎక్కడెక్కడో ఊహించుకుని పొత్తుల గురించి ఇంకోటి గురించి ఇంకోటి గురించి చెలువులు పలువులుగా ఎవరు కావాల్సిన, ముఖ్యంగా ఇది ఏమంటే సార్, నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నా, దిస్ ఇస్ నథింగ్ బట్ మీడియా క్రియేషన్. మీడియా సృష్టి తప్పించి వాళ్ళకి కావలసినటువంటి టీఆర్పీ రేట్స్ పెంచుకోవడం కోసం, వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వక్రీకరించి చెలువులు పలువులుగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చెలువులు పలువులుగా. ఏంటి మీకు అర్థమైంది ఏంటి, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీడియా చెప్తున్నటువంటిది ఏంటి,
పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన తెలుగుదేశంతో వస్తున్నారని రావట్లేదని సార్ సాయి గారు ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏమీ లేదా. నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక మాట అన్నారు, చాలా ఇన్నర్ మీనింగ్ ఉంది ఆ మాటలో, చాలా డెప్త్ ఉంది. ఏమన్నారు, నేను ఆంధ్రప్రదేశ్లోనే నేను పదవి కోసం పాకులాడలేదు, తెలంగాణలో పాకులాడతానా అని ఒక మాట అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్? నాకు పదవి ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్రం అధోగతి పాలే పరిస్థితులు ఉన్న యథార్థం అది. అంటే ఆయన సీఎం క్యాండిడేట్ కాదని చెప్పారు, తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నట్టు అని అర్థం దానికి. ఎవరు ఏమైనా ఊహించుకోవచ్చు, ఇప్పుడు ఊహలకు ఏమైనా దానికి లిమిట్ ఉందా? ఊహించుకోవడం కాదు, మీకు అర్థమైంది ఏంటో చెప్పండి అంటున్నా. ఇప్పుడు సార్ ఇప్పుడు ఊహించుకున్న వాళ్ళు ఊహించుకున్నంత నాగుపావం చూస్తే కుందరు చేయెత్తి దండం పెట్టి పూజలు పాలు పోస్తారు, కోడి గుడ్లు పెడతారు, కుందరు దాన్ని కొట్టాలనిపిస్తారు, చూసే కళ్ళను బట్టి ఉంటారు సార్ మాట్లాడే విధానం. ఇప్పుడు చూసే కళ్ళని బట్టి ఉంటది. నాగుపావంపిస్తుంది అని సార్ సార్ ప్లీజ్ మీకేమనిపిస్తోంది? ఇప్పుడు మీరందరూ జట్టు కడుతున్నట్టు అనిపిస్తోందా, కట్టనట్టు అనిపిస్తోందా? ఇప్పుడు జట్టు కట్టాలన్నా జట్టు కట్టకూడదన్నా దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. 2 సంవత్సరాలు మనకు టైం ఉంది. ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి అర్జెంట్ గా డిసైడ్ చేసుకుని రేపు పొద్దునే ఎలక్షన్ ఉన్నట్టు మీడియా వాళ్ళు సృష్టిస్తున్నారు దాన్ని.